అంత రేగడ్ పల్లవులేనా? సీతారాం పల్లి ముచ్చు రేగడ్ పల్లవులు ఎక్కడ విన్నారు? పుష్ప రవి ఏ ఏమి చౌడా నీకు పెట్టాలా 3000 పెన్షన్? మీ దాంట్లో స్థలం లేకుండా ఇండ్లు కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ క్లస్టర్లో నీకు మీ దాంట్లో ఏడైతేనేముంది ఎంతమంది ఉన్నారు? 11 మంది చేరుతున్నారు. వాళ్ళు వాలంటీర్లతో కాదయ్యా ఇండ్లు కావాల్సిన వాళ్ళు. ఏం చేస్తున్నామని డ్యూటీ? ఏం డ్యూటీలు చేస్తున్నాం? మనకు అంతకు మించి పొడిచేది ఏముంటుంది? గవర్నమెంట్ అంత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అది కంపల్సరీగా చూడాలి చేయాలి అన్నప్పుడు కూడా మీరు ముందుకు రాకపోతే ఏం చేయాల? 10 మందో 20 మందో ఉండనీలే. ఒకవేళ ఈడ స్థలం లేదు కాలనీలో ఇస్తాను. ఆడైనా ఇచ్చింది కదా, నువ్వు తీసుకోవాలి కదా. ఎంఆర్ఓ దృష్టికో ఏడు దృష్టికో తీసుకోవాలి కదా. మళ్ళీ మన రిక్రూట్ అయినావా? పాతనువే కదా. మళ్ళీ చెప్పినాను సార్, వాళ్ళు అయితే లేదని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఉందని? వాళ్ళ మీద తీసుకోవాలా నీ మీద తీసుకోవాలి యాక్షన్? డ్యూటీలో అంత నెగ్లెజెన్సా? ఏం చేస్తుంటాం మనం చెప్పు. గవర్నమెంట్ పెట్టిన ప్రియారిటీ ప్రోగ్రామ్స్లలో ఏం మళ్ళీ 4 ఎకరాలు తీస్తాంటామా? సాచురేషన్ బేసిస్ మీద హౌసెస్ ఇవ్వాలి అని. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎక్కడ? ఎన్ని ఇండ్లు కడుతున్నారు ఊర్లో? 186 ఇండ్లు కడుతున్నారు. 35 మంది బేస్మెంట్ లెవెల్ కట్టినారు సార్. 186 హౌసెస్ శాంక్షన్ అయినాయా? పంచాయతీ దాంట్లో 54 బేస్మెంట్ వరకు వచ్చినాయి. ఎక్కడ కానీ హట్స్ అనేది ఉండవు కదా? పీసీలు ఎన్ని ఇచ్చినాము? పీసీలు 90 ఇచ్చినాము. ఆ 90 పీసీలలో కడుతున్నారా? లేదు సార్. కొన్ని వచ్చినాయి, పీసీలు ఇచ్చిన వాళ్ళు కొంతమందికి హౌసింగ్ వచ్చింది, కొంతమందికి రాలేదు సార్. సమస్య ఉంది నాకు. కొన్ని పొజిషన్ సర్టిఫికెట్లు వచ్చినట్టు హౌసింగ్ లో రాలే. హౌసింగ్ లో మిక్స్ ఎట్లా అంటే అట్లా ఇచ్చినారు పాతవి. ప్లస్ ఏ హౌసింగ్ ఏమి ఎందుకు ఎందుకు శాంక్షన్ చేయలేదా? మనకి ప్రీవియస్ డిపిఆర్లోనే పెట్టాము. మన స్టేట్ గవర్నమెంట్ పోతాము. అవునమ్మా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచో లేకుంటే ఏ దాని కింద హౌసింగ్ వచ్చినప్పుడు ఇన్ని హౌసెస్ శాంక్షన్ మన పీసీలు ఇచ్చిన వాళ్ళు ఇంతమంది ఇండ్లు కావాలి అనుకుంటున్నారు. దాన్ని మనం సాచురేషన్ బేసిస్లో క్లియర్ చేయాలి కదా. ఎందుకు క్లియర్ చేయలేకపోయినారు? మనకున్న శాంక్షన్స్లో లేదా? ఎన్ని శాంక్షన్స్లో ఉండే? 1 మిగతా వాళ్ళు ఎవరైతే కావాలో వాళ్ళకి ఈ లిస్ట్లో పెట్టేసేయండి. ఎక్కడే కానీ ఉండకూడదు. ఏమైందంటే నా అది లిస్ట్ అన్ని మిక్స్ అయ్యి ఏదో పాతవి అన్ని పొజిషన్ అన్ని కొట్టి ఇచ్చిన వాళ్ళు అయితే కట్టుకుంటే రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళు శాంక్షన్ రాలేదు. అదే సార్, ప్రీవియస్ మనము 2016లో మనం శాంక్షన్ అప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ అప్పుడు వచ్చిన మళ్ళీ మన పేమెంట్ పేమెంట్లు అయితే నెక్స్ట్ వీక్లో జీరో. నేననే జీరో పేమెంట్లో ఉందా? ఏ పేమెంట్లో ఉంది అది? అది కదా సార్, ఇది ఏమైందంటే ప్రీవియస్ డిపిఆర్లో ఉండేదానికి మనం శాంక్షన్ ఇచ్చినాం సార్. అప్పటి నుంచి మనకు శాంక్షన్ రాలేదు సార్. ఇక్కడ ఉన్నప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ పంపించాను. ఐ అండర్స్టాండ్. అప్పటికి వాళ్ళకి జీరో పేమెంట్ అయ్యిందా? అసలు మొదలే పెట్టలేదా? మొదలే పెట్టలేదు సార్. మొదలే పెట్టలేదు. జీరో పేమెంట్ మొన్న లేదంటే కొంతమందికి 10,000 5,000 బండిలు ఉండాలి సార్. కానీ వాళ్ళ వాళ్ళ డిజేబుల్ అంటే అవి యాక్టివేట్ చేసి పెడతారు. అవి యాక్టివేట్ చేస్తారు. మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. నాకు కన్ఫ్యూజ్ చేయద్దండి. నాకు సింపుల్, కట్టుకోని వాళ్ళు ఎవరో ఉన్నాయి కదా మండల్ వైజ్, అవన్నీ తీసేసి ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో దాంతో ఫిల్ అప్ చేయండి.
ఎక్కడే కానీ లెఫ్ట్ అవుట్స్ అంటూ ఉండకూడదు. ప్రపోజల్ అయితే 393 పంపించాను సార్, అది అయితే ఇమీడియట్గా ఇది ఆల్టర్నేట్ పెట్టేస్తాను. దానికి సంబంధించిన కూడా డీటెయిల్స్ తీసుకోండి. ఓకే, మీరు కూడా అండి. దిస్ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్, నాట్ సపోజ్ టు రిపీట్ ద సేమ్. ఏం చేస్తుంటారండి ఆర్య గారు? మీరు చూసుకోవాలి కదా, మీ కింద ఉన్న విఆర్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా. ఏ ఊరు సొంతం? అంత 10 నిమిషాలు జర్నీ, అంత నెగ్లిజెన్స్, మన ఆస్తులు అంతా ఇస్తానట్టు మనం అంత ఫీలింగ్ అవుతా అంట. గవర్నమెంట్ ఇస్తా అంది కదా.